ఈ బహుమతి ఏంటి కట్టను శివాని వాణి వాణి అనుకుంటా మొగోని కదా ఏంటి కట్టను శివాని వాణి వాణి అనుకుంటా మొగోని కదా నమస్తే. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంటే లైక్ చేస్తారు, పర్లేదు. ఎందుకంటే ఆత్రంలోనో చూసేలాని ఉద్దేశంతో లైక్ కొట్టాలనేది కూడా పట్టించుకోరు, అది మామూలే. అందుకే మేమే అడుగుతున్నాం కాబట్టి మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వీడియో గురించి మాట్లాడితే మనోడికి కేరళ పంపించే ప్రోగ్రామ్ చేసినాను. ఆ కేరళకి ఎట్లా పంపిల్లా, ఏ దానికి పోతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ముగ్గు గుగ్గు అంటే ముగ్గు వేసేవాడు పెద్ద గుగ్గు అన్నట్లు దానికి సంబంధించింది. ఇది మనోడు కేరళ పోతున్నాడు, యాడికుడి తున్నాడి ములిగి అన్నట్లు ఉంటుంది వీడియో కూడా. చూసి బాగా ఎంజాయ్ చేయండి సన్న. వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నలుగురు షేర్ చేస్తారని, మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మిమ్మల్ని నవ్వించడానికి ఇంకా కొత్త కొత్త థాట్స్తో ముందుకు వస్తాను చెప్పి, లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్. రారా. ఏం డోర్ మూడ వేసుకోలేదు నువ్వు? కాదు నువ్వు పో ఊరికి. ఎప్పుడు పోయేది నువ్వు? 10,000 లెక్క తీసుకుంటేవి పోతానది అని మళ్ళీ మిట్టతో కొడతారు నాకు వల్లడా. బట్టలు కేరళ అంటే ఎట్లా మామూలు ఉండకూడదు, మామూలు ఉండకూడదు. కేరళ అట్లే ఉంటుంది వాడతా. కొబ్బరి నూనె ఇంక నీకు ఉన్నీలే తలకి తినేకి అంత నీకు ఓకే కదా? ఓకే. ఏది 10,000? 10,000 అది ఖర్చు చేస్తుంది కదా. అప్డే పోగొట్టినావా? అప్డే పోగొట్టినావా? ఏమన్నా ఆడ వస్తాయి లేటు నీకు. ఒకవేళ తక్కువ అయితే ఫోన్ చేయి అప్పమని చెప్పి. బ్యాగ్ అది బ్యాగ్ అది తద్దుకున్నావా? కేరళ అంటే తద్దుకుంటా కాదన్నా. నువ్వు చెప్పేది లేట్లే, మనం చెప్పాలంతే. పెట్టుకున్నావు బట్టలు? మళ్ళా చూడు కూర్చో. ఏమి ఉండాలేనా? కూర్చోరా. పెట్టుకున్నాలే పేస్ట్ బ్రష్. నీకు ఇదే అవులే నువ్వు పంపిస్తానే మర్యాద ఉండలొద్ద నీకు. బ్రష్ నీకు ఇదే అవులే నువ్వు పంపిస్తానే మర్యాద ఉండలొద్ద నీకు. బట్టలు తీసుకున్నాయి కవర్లో పెట్టినా? మళ్ళీ కొట్టుకొచ్చులే పేస్ట్ కావచ్చుంటే పంచీకులు. పేస్ట్ ఓకే. బట్టలు అవేవి కొత్త బట్టలు? కొత్త బట్టల ఉన్నాయి. ఇంకా ఇంటి కాడ ఉన్నారు ఉన్నాయి రెండు చెట్లు. చట్ట పాస్ తీసుకొచ్చులేనా? ఆడ మళ్ళీ చెడ్డ పేరు తెప్పించేది గిడ్డ పేరు తెప్పించేది చేయింది. ఎందుకంటే నేను ముందు చెప్తా ఉన్నాను. శివ ఏంది శివ? శివ ఏంది శివ? నీకు చెడ్డ పేరు ఏమి కూర్చో. ఎట్లుండాలి అనేది నేను నీటి చెప్తాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలే కాబట్టి కూర్చో. నీటి కూర్చో. కూర్చోరా. కూర్చున్నాడు ఎట్లా కూర్చున్నావు? ఎప్పుడు బాత్రూమ్ పోయే వాళ్ళ లెక్క ఉంటా చూసినావు? ఎప్పుడు చూసినా? ఎప్పుడు బాత్రూమ్ పోయే వాళ్ళ లెక్క ఉంటా చూసినావు? ఎప్పుడు చూసినా? బాత్రూమ్ లో కూర్చో కూర్చో. నీకు అదే పొజిషన్ వచ్చినట్టుంది చూడు. చెడ్డ పేరు లేదు. చెడ్డ పేరు ఆయన చాలా మంచి వ్యక్తి. కుల్కర్. కుల్కర్ ఆయన పేరు. కుల్కర్ ఏం పేరు? అది ఆయన పేరు. కుల్కర్ ఏం పేరు? అది కేరళ. ఓ ఏడకుంటుందియా. పెద్ద కాంపిటీషన్ స్టేట్ వైడ్, స్టేట్ వైడ్ సెలక్షన్. నేను గిట్టి పట్టుకొని రికమెండ్ చేసి నిన్ని శకుంతల అని వేరే అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా వస్తున్నాడు. సూపర్. ఏమి సూపర్? ఏమి ఇంకోసారి పేరు చెప్పు. శకుంతల. ఏ అవలాయని ఏమన్నా అవలాయమే? ఏ ఎవరని పేరు పెట్టుకుంటాడా? ఈ పేరు అడిగితే కనుక శివాని అని పిలుస్తారు వాళ్ళు కేరళలో. అన్ని శివాని అని పిలుస్తారు వాళ్ళు కేరళలో. అన్నిటి తీసుకోకూడదు. నీకు అక్కడ కోసి ఉప్పు కారం పెడతారు. టెంకాయ టెంకాయలో టెంకాయల్లో పెడతారు. నేను తీసుకుని వాళ్ళు నీ శివ అంటే శివాని అవుతుంది అడిగిపోతే వాడిని. ఇప్పుడు డే మన పేరు ఏం చెప్తే నీకు ఇప్పుడు? అదే శకుంతల. అదే శకుంతల. శకుంతల సరేనా? ఇద్దరు బాగుండి పోటీలు జరుగుతున్నాయి. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంతా వస్తారు జనాలు. ఏమే మీకు పోతానే గెలిస్తే కూడా మంచి మంచి బెనిఫిట్లు ఉన్నాయి చెప్తాడు. పోయిన వెంటనే మీకు రూమ్ లో అకామిడేషన్ ఇస్తారు. మొత్తం టెంకాయ చెప్తా. అకామిడేషన్ అంటే రూము, ఫుడ్,
ఇస్తారు. నువ్వు మళ్ళా రూమ్ ఇచ్చినారు కదా శకుంతల ఒకడే ఉన్నాడు అని చెప్పి ఏమని చేసేది జీద్దు. రూమ్ ఇచ్చినారు కదా శకుంతల ఒకడే ఉన్నాడు అని చెప్పి ఏమని చేసేది జీద్దు. అంటే ఎవరు చెప్తాడు మగోడిని? నేను చెప్పేది అట్లా కాదు నాయన. ఏమని చేసింది అంటే భయపడేది నువ్వు రఫ్గా చానా అందుకు అందుకు రేపల్ల వరాలు చేద్దాడా మీకు అకామిడేషన్ ఇచ్చిన వెంటనే టిఫిన్ పెట్టేసి వద్దును లేపి ఓ చీరన్న ఒకటి ఏదన్నా చూడిదార్ అన్న నైట్ అన్న ఇస్తారు. చూడిదార్ అన్న నైట్ అన్న ఇస్తారు. చీర చూడిదార్ ఏంటికి ఇస్తారు? నైట్ మూడు ఇస్తారు. పోటీలు అవేలే నువ్వు ఇని సావు ఏం జరుగుతుంది అనేది నా చెప్తే నువ్వు నైట్ లోనే బాగుంటావు. నైన్టీ తీసుకో. నైన్టీ నైన్టీ ఇస్తారు వాళ్ళు నీకు. నైట్ ఇచ్చి నైన్టీ ఇస్తారు. ఎందుకో చెప్తా, వేసుకోలేవు నొప్పులు ఉంటాయి. మెట్టి తీసుకుంటా వేసుకోలేవు నొప్పులు ఉంటాయి. మెట్టి తీసుకుంటా ఇచ్చినా నువ్వు తాగుతే తాగు, లేకపోతే ఎవరికైనా తాగు. శకుంతల ఇటు భారీ తాగుతాడు వానికి ఇచ్చేసి తాగుతాడు. నొప్పులు తట్టుకొద్దా నువ్వు కూడా అలవాటైతే అది మళ్ళా అడిగి తర్వాత ఆడ పెద్ద 70 ఎకరాల్లో పోటీలు జరుగుతుంటాయి. మొత్తం చుట్టుపక్కల జనాలు మొత్తం జనాలు వచ్చి ఆడ మీకు పోటీలు జరుగుతాయి. ఏది ముగ్గులు పోటీలు జరుగుతాయి. ముగ్గులు పోటీలు జరుగుతాయి. ఏమి ముగ్గులు పోటీలు జరిగే దాంట్లో నువ్వు శకుంతల ఒక బ్యాచ్ నువ్వు శకుంతల ఒక బ్యాచ్ నువ్వు నైట్ ముగ్గులు బ్యాచ్ లో ఓన్లే కప్పులు ఇన్ని వచ్చినాయి ఇట్లా వేస్తున్నారు అట్లా చేస్తాను చెప్పేకేట్. మీరు ఇక్కడ నుంచి ఇద్దరు పోతున్నారు, మళ్ళీ వేరే కర్ణాటక నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు, అట్లా సెలెక్ట్ చేసుకుంటారు. తమిళనాడు ఏముండదు. మీరే ముగ్గేసేది. నైట్ వేసుకునేవారు చీర వేసుకునేవారు ముగ్గేస్తారు. అది నన్ను ఆడలు వేసేదే. వాళ్ళ ఆడలో పెట్టడం లేదడా. మొగోళ్ళకే పెడతా చెప్పేది నీటికి. దీన్ని చాలా ఉన్నాయి మంచి మంచివి. ముగ్గేస్తా ముగ్గొచ్చానా స్టార్ యాదోటిరా ఆడ ముగ్గెట్లా వేస్తానో అనేది ఉండదు. నువ్వు ఎట్లా ఇట్లా పెడతావు ఎత్తి ఇట్లా పెడతానో ఎంత స్టైల్ గా వేస్తానో అనేది చూస్తా. ఫోటోస్ తీస్తా అంటాడు వీడియో తీసి. ఇంకా బాగుంటుంటే నైట్ ఆడరు తీయడం చించుకో. చెప్పేది ఏంటంటే మన ప్రైజ్ గెలిచే ఆస్కారం ఉంటుంది. నీకేం రా, ఎవరు పట్టించుకుంటారు కేరళలో? ఏంటి పట్టించుకో రాడు, వాళ్ళ మనుషులే కదా, వాళ్ళ మనుషులే కదా. ఏమన్నా వెరైటీ వల్ల నీడు వెరైటీ వల్ల మన వాళ్ళకి తెలియదు. ఇది తెలియకపోతే ఏమైనా చేయలా. 5 ఏళ్ళకు ఒకసారి జరిగే పెద్ద ప్రోగ్రామ్. ముగ్గు గుగ్గు పెట్టి తీసుకొని ముగ్గు గొగ్గు అంటే ముగ్గు కాదు ముగ్గు గుగ్గు అని ముగ్గేసే గుగ్గు గాలు వస్తారని గుగ్గు అని ముగ్గేసే గుగ్గు గాలు వస్తారని ఆ లోపర్ పేరు మళ్ళీ దానికి ఒక పేరా లోపర్ గుగ్గుగాలు అంటే ఏదనుకుంటాను. మంచి పేరు అడా నీకు అర్థం కాలేడు. పెద్ద ఫేమస్ చీర నైట్ వేసుకుని దాంట్లో కూల్కేరే అని నీకు ఏం జరగదు అయిపోతుంది. నువ్వు నీటికి 10,000 లెక్క తీసుకున్నావు, బట్టలు కొనుక్కున్నావు, అన్ని వేసుకున్నావు, మళ్ళీ డ్రాప్ అయ్యేది ఏముండదు. ఇను మాట ముగ్గులు వేసేటప్పుడు నైట్ ఇచ్చుకుని ఆడంతా చుట్టుపక్కల ప్రాంతాలు గుద్దంతా చూపిల్ల. వేసేటప్పుడు నైట్ ఇచ్చుకుని ఆడంతా చుట్టుపక్కల ప్రాంతాలు గుద్దంతా చూపిల్ల. అది నీ ఇష్టం లే. ప్రైజ్ కొట్టే మీరు ఏమని చూపించుకోవచ్చు. చుట్టుపక్కల పెద్ద మనుషులు పల్లెటూరు వాళ్ళంతా వచ్చి సైట్ వేస్తారు మీరు ముగ్గేస్తా అంటే ఇట్లా కొరుక్కుంటా యావనకుడి పొట్టి అనుకుంటా కొరుక్కుంటా యావనకుడి పొట్టి అనుకుంటా అట్లా మాట్లాడుతుంటారు. చూడు మళ్ళా ముగ్గు ఒకవేళ గెలిస్తే బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్ గెలిస్తే ఫుల్ బాటిల్ ఇస్తారు. ఎప్పుడు తాగుబోతుంది చోట్లాడితే గబ్బోడా ఎవడు తాతాడే? ఎప్పుడు తాగుబోతుంది చోట్లాడితే గబ్బోడా ఎవడు తాతాడే? ఫుల్ బాటిల్ అంటే మందు కాదు, ఒకటి ఆయిల్ బాటిల్ ఇస్తారు. అడంతా 90 అనేది కూడా నీకు ఏందనుకోండి ఆయిల్ మందీరు ఇస్తారు.
ఆయిల్ పూసుకొని గెలిచిన వాళ్ళని ఊరెంబడి తిప్పుతారు డాన్స్ చేసుకుంటా అదే నైటీలో. పిర్రలకే ఊరెంబడి తిప్పుతారు డాన్స్ చేసుకుంటా అదే నైటీలో. పిర్రలకే నువ్వు పూసుకునేది ఉండదు. ఆయన హెడ్ ను ముచ్చిపెట్టుకుని ఆయన మసాజ్ చేసుకుంటా మీరు జీప్ లో పూసుకుంటా. ఆయన హెడ్ ను ముచ్చిపెట్టుకుని ఆయన మసాజ్ చేసుకుంటా మీరు జీప్ లో పూసుకుంటా. నాకు నవ్వుస్తుంది అది ఆయన గొప్ప వ్యక్తి. ఇప్పుడు మీరు గెలిచిన అనుకో నువ్వు శకుంతలా కలిసి ఆయనకు ఆయన మసాజ్ చేసుకుంటా డాన్స్ చేసుకుంటా జీప్ లో ఊరేగింపు చెప్తారు. అట్లా బ్లడ్ కూడా తీసుకుని వచ్చుకుంటావు వస్తా. ఎందుకో బ్లడ్ అట్లా బ్లడ్ కూడా తీసుకుని వచ్చుకుంటావు వస్తా. ఎందుకో బ్లడ్ తీసుకుని చచ్చిపోతాడు బిరికిన సావాలండి. ఈ పది కోసేస్తాను. ఒకవేళ ఓడిపోతే ఆయపకున్న 70 ఎకరాల టెంకాయ తోటలో పెట్టుకుంటాడు. పెట్టుకుని 5 ఏళ్ళు పనికి ఆయన పెట్టుకుని మసాజ్ చేసుకుంటా మెప్తాడా. ఆయన పెట్టుకుని మసాజ్ చేసుకుంటా మెప్తాడా. మేపేది ఉండదు టెంకాయ నీళ్ళు దాగి బతకడమే. రోజు మీకు టెంకాయలు చెట్టు ఎక్కడం టెంకాయ కోయడం చెట్టు ఎక్కడం టెంకాయ కోయడం ఆయపక్ స్నానం అవుతారు మసాజ్ చేయడం చెప్పేది. చెప్పేది ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ఏదైతే జీప్ లో గ్రాండ్ గా తీసుకుపోతారో చూసినావా పటాకులు తెలిసి ఓడిపోయిన వాళ్ళకి తీసుకోరు. అదే గ్రౌండ్ లోనే స్టేజ్ మీద డాన్స్ జరుగుతారు. ఆయన పిల్లోని పంపించేకి 10,000 ఇస్తానంటే సరే అన్నాడు నీకు ఇచ్చేసినాను. అది నేనే దొరికిన నీకే జోడి ఈడు జోడి చెక్కు ఏమో కొద్దిగా హైట్ ఉంటుంది. నువ్వేం పొట్టుకున్నావు ఈడు జోడు బాగుంటుంది. నువ్వు నైటీలో ఒకటి చీరలో ఇంకా లసుకుటప్పని ఎగురుకుంటా అసలు. నువ్వు నైటీలో ఒకటి చీరలో ఇంకా లసుకుటప్పని ఎగురుకుంటా అసలు ఇంకా ముగ్గేసేటప్పుడు ఎంత నువ్వు పోయి బట్టలు తిప్పేసి నైటీ తిప్పుకొని నన్ను అడగలే పిర్రలు తిప్పుకొని ఇట్లా పిర్రలు తిప్పుకొని ఇట్లా. ఆయప్ప మంచి వ్యక్తి. ఆయప్ప ఏమి అసలు నువ్వు చెప్పిండేది ఏనా కొడుకు ఆనా కొడుకు పిలుచుకుంటారు మెట్టి తీసుకొని ఎనంతపురం నుంచి మొత్తం మలయాళం వరకు కొట్టుకుంటూ పోతావండి. మలయాళం వరకు కొట్టుకుంటా ఆయప్ప నువ్వు కొట్టేంత ఉన్నాడు అంత ఎత్తు ఆజాన్ బావుడు లెక్క ఇంత బాడీ బిల్డర్ లెక్క ఉన్నాడులే కానీ నువ్వు అనుకున్న. ఆయన అందరికీ నమస్తే. ఎవరైనా కిటన్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉండాలంటే కిటన్స్ పెంచుకోవాలని పిల్లలు మళ్ళీ కిటన్స్ అంటే కొంచెం తెలుసో తెలుసు బా నీ కొనుకే వచ్చి ఇంగ్లీష్ ఎవరు రాదనుకుంటారేమో. మా దగ్గర మంచిగా ఉంటాయండి అంటే వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉండవు అంటే అట్లా కాదు. వాళ్ళు త్వరగా అమ్మేస్తారు పిల్లల్ని వ్యాపారం కాబట్టి. మేము మదర్ మిల్క్ దానికి ఎక్కువ రోజులు ఇస్తాం కాబట్టి హెల్తీగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నిమేష్ చౌదరి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. చేస్తే కాంటాక్ట్ అవుతాం. ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటా. ఆయప్ప తోటలో మీకు రోజు పొద్దున్న లేస్తానే చితక బర్రన ఏదైనా బర్ర తీసుకొని చిలకాలు తీసుకొని కొట్టుకుంటూ పరిగెత్తిస్తాడు తోటంతా. అర్థమైంది కొట్టేది నెలకు వచ్చి నెలకు 2 నైటీలు ఇస్తారు. ఏం 90 90 కాదురా 90 ఎందుకు వచ్చింది మధ్యలో 90 కాదురా 90 ఎందుకు వచ్చింది మధ్యలో 90 ఎవడేసుకుంటాడు ఇది వాడేమైనా తేడా కాడా. నువ్వే నీ బుర్రేమని తేడాగా పోతాందా. నువ్వే నీ బుర్రేమని తేడాగా పోతాందా. ఎట్లా ఏంది అన్ని గబ్బు గబ్బు మాటలు మాట్లాడుతున్నావే. నువ్వు సొగిలే వాడు సొగిలే నీ మాట్లాడే నేనేమైనా నీ ఆలోచన నా మైండ్ దొబ్బిపోతుంది. అబ్బాయిలు నిక్కర్లు వేసుకునేది నచ్చదు. ఉల్లంగాలు జాకెట్లు వేసుకుని అయితే సరిపోతుంది నా కొడుకు లోపల కొడుకు లోపల చెప్పగా చెప్పా నా కొడుకునికి. ఏం లైఫ్ లైఫ్ బొంగులో లైఫ్ ఎంత వచ్చేది వానికి జప్పాక జప్పా లోఫర్ మళ్ళా నీకు కొబ్బరి నీళ్ళతోనే స్నానం. ఐపీ చేపిస్తాడు మీకు. ఐపీ చేపిస్తాడు అది కూడా చేయమను నన్ను. ఆడు మొత్తం కోనేరు పెట్టించినాడు అంటే స్విమ్మింగ్ పూల్ టైప్. నేను బాత్రూమ్ కూర్చుంటే అది కూడా కడతాడు కదా. బాత్రూమ్ కూర్చుంటే అది కూడా కడతాడు కదా. ఆయప్ప మీరు కడగల చెప్పేది మర్చిపోయింది. మెట్టి తీసుకుని పడతాను చెప్పడికే లోపలికి నా కొడుకే ఎవరు ఏంటి కొడతాం ఏంటి కొడతాం.
నువ్వు ఏం చెప్పినావు ఏం చేస్తున్నావు, కేరళకి టూర్ పోదాము అని చెప్పినావు అంతవరకే, అంతవరకు బట్టలు తీసుకోవు అని చెప్పినావు అంతవరకు. ఏదో పోటీందంటే నేను ఏదో ఈ పోటీ అనుకోలే, మళ్ళా చెప్పేది నా అయిపో పొద్దున బాత్రూమ్ పోయేటప్పుడు చెమును నీ నువ్వన్నా వాడన్నా పట్టుకుని పోవాలా, నేను చెమ్ము పట్టుకున్నాడా అట్లా ఉచ్చురు పోసి ఇత్తా, అట్లా ఉచ్చురు పోసి ఇత్తా అందరూ కలిగి తెచ్చి. ఏం తిక్క, నాకేం తిక్కేం లే, నాకు బాగుండా. నీళ్ళు కాదు టెంకర్ నీళ్ళు అయిపోయి తీసుకునేది కూడా బాత్రూమ్ కైనా ఏదానికైనా టెంకర్లో కూడా ఉచ్చురు పోపించుకుంటుంది నాకు, నాకేం గదికి పడిన పనులే ఉచ్చురు పోసి ఇచ్చేస్తాను. ఉచ్చులతో కడుకోమని పోటీదారుడు మన ఏపీ నుంచి వచ్చిన శివానిక్క, శివానిక్క శివక్కకి బహుకరిస్తున్న ఈ బహుమతి. ఏంటి కట్టను శివాని వాణి వాణి అనుకుంటా మొగోని కదా, ఏంటి కట్టను శివాని వాణి వాణి అనుకుంటా మొగోని కదా, పెట్టి తీసుకుని కొడితే వాళ్ళు ఇట్లే మైకిలేస్తారు. యాడి కొడి పొట్టి కొడి ముగ్గు గుగ్గుడి అని కొట్టుకోడు మంచిది రాడా, ఎంత తీసుకున్నావు చెప్తావు గుగ్గు, ఎంత తీసుకున్నావు అండి గుగ్గు ముగ్గు అనేది పెద్ద ప్రోగ్రామ్, ముగ్గు వద్దు ముద్దు వద్దు ముద్దు కాదు గుగ్గు ముగ్గు అని ఊర్లో అంతా నిన్ను గుగ్గు శివ గుగ్గు శివ అని పిలుస్తారా, నువ్వే నిన్నే నువ్వే బాగా పిలిచొచ్చు, నువ్వే చదరని నన్ను ముగ్గు శివ అని పిలుతారు, ముగ్గు కాదు గుగ్గు నాకొద్దు గుగ్గు అవుతూ ఏమొద్దు ముగ్గు శివ అని పిలుతారు, ముగ్గు కాదు గుగ్గు నాకొద్దు గుగ్గు అవుతూ ఏమొద్దు ఓన్లీ శివ మాత్రమే. ఇప్పుడు ఎట్లా స్పెషల్ వ్యాన్ బుక్ చేసినాడు లోపల బెడ్ వేసి ఆడే అనుకోమని బెడ్ లో అనుకోని మీ ఇద్దరిని వేసుకొని బెడ్ లో తీసుకోవాలని కేరళ వరకు అంతకుముందు ఇంకోటి కర్ణాటక ఇద్దరు తీసిపోయింటే కేరళ వేలోపల చచ్చిపోయినారు ఆయప్ప మొరటకి స్వామి. ఈ నుంచి మీ ఇద్దరిని ఎందుకు పోవు, మంచి వ్యక్తిరా నువ్వు పోయి సావు నన్నెట్టుకుంటున్నావు పంపి ఆ వ్యాన్ కూడా బ్యానర్లు మీ ఇద్దరివి నైటీలోను దాంట్లో వేసి వ్యాన్ ముందర తగిలించుకుని అంటే ఫోటో తీసావు నువ్వు, ఎవరు వాళ్ళే వాళ్ళు తీసుకుంటారు నీ మామూలు ఫోటోకే, వాళ్ళ మామూలు ఫోటోషాప్ చేస్తారు అది ఫోటో స్టూడియోలో, అట్లా నీకు నైటీ వేసి ఆల్రెడీ ఫోటోస్ రెడీ ఉంటాయి నీకు, ఆడ ఫ్యాన్స్ కూడా తయారైనారు అప్పుడే ఫ్యాన్స్ కూడా ఆ ముగ్గులు పోటీల్లో వాళ్ళు ముగ్గు పేర్చారు వారు ముగ్గునా ముగ్గునా నీకు ఈ నుంచి వ్యాన్ అల్లాడుకుంటే తీసిపోతుంది కేరళ వరకు ఆయప ఏడైనా చెరువులు ఏడైనా వచ్చి రోడ్డు ఆపి స్నానాలు చేస్తారు మీరే ఆయప మీరు రుద్దాల్సి ఉంటుంది. ఆయిల్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకుంటాడు అయిపోయి ఇంత పెద్ద 25 లీటర్ల క్యాన్ పెట్టుకుని ఉంటాడు వ్యాన్ లో కేరళ వేలోపల 25 లీటర్లు అయిపోల్లా ఆ రకంగా రుద్దలు అయిపోయినాడు వేలలు మీరు అంత ఖరీదు తెచ్చినాడు అంత నీళ్ళు పోసుకునేది నీళ్ళు వాడరు వాళ్ళు ఆ తర్వాత నీళ్ళు వాడేది ఏముండదు ఏంది నువ్వు వాడుకో నీకు గాల్సి సరే కానీ ఇంకేమేమి పెట్టుకున్నావు అడి పోయినాక జాగ్రత్తగా తిను ఏమే తింటా పండుకోవాలి అనుకుంటే అయిపో ముందే పండుకో మెత్తగా నువ్వు చేయి సంసారం కేరళలో యాడకుడి పొట్టుకుడి అని యాడకుడి అంగోటి చెప్పే మర్చిపోయినా ఆయప ఫోటో పర్స్ లో పెట్టుకోవాలి బిర్యాడికి పోయినా కూడా ఏమేం దేవుడు అవడేమన్నా ఏమేం దేవుడు అవడేమన్నా దేవుడు భర్తతో సమానం అన్నట్టు నువ్వు ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ లవ్ సింబల్ వేసి ఫోటో ఇస్తారు నీకు ఈడ కూడా బ్యాచ్ ఒకటి తగిలిస్తారు దాంట్లో ఒకటి లవ్ సింబల్ వేసి ఆ ఫోటో వేసి మీరు తగిలించుకోవడమే సినిమా హీరోయినా ఎవడు నన్ననా కొడుకు కూడా కర్రీ అని ఉంటాడు వాళ్ళు మనమా ఎంత డబ్బులు లేదు సార్ ఒంటి మీద నాకు తెలుసు రోల్డ్ బాల్ 1.5 కేజీ ఉంటుంది అవునా ఎన్ని పాపాలు చేసి ఎన్ని ఏం చేసి డబ్బు సంపాదించుకున్నాడు వాడు మంచి పనిలే బాంబేకి జపాన్కి సప్లై చేస్తాడు అంతే ఒకవేళ నీ వాటర్ బాగా నచ్చిందంటే నిన్ను పంపించేస్తాడు అసలు ఎంత తిన్నావు చెప్పు నేనే సర్లే 10,000 ఇచ్చేది వేరే వాళ్ళు ఏర్పాటు చేస్తాం 10,000 ఆయప వ్యాన్ వచ్చి అవుతుంది నువ్వు వ్యాన్ ఎక్కలేదు అనుకో
తర్వాత ఏం జరుగుతుంది అనేది నువ్వు నీవు కూడా అన్నారు. ముగ్గేసేది అంటే పోటీ భారీ ఏం లేదు, 6 నెలలే పోటీలు జరిగేది. 6 నెలలు పోటీలు జరిగితే పదింది ఫస్ట్ పోవడం సెకండ్ నిలబడినాడు. ఒకసారి చూడు, 6 నెలలు ముగ్గేస్తారు ఉండాలి. మీరు ఇంకా రోజు ముగ్గేస్తాంటారు, ఓడిపోతాంటారు, ఒకటి తోటలే పడ్డ పోతాంటాడు. ముగ్గేస్తాంటారు, గెలిచినారనుకో బండి మీద మసాజ్ చేసుకుంటూ పోవడం, లేదు మళ్ళీ ఓడినా అంటే మళ్ళీ తోటలేక. ఇట్లా 6 నెలలు జరుగుతారు ప్రోగ్రామ్. ఇట్లా 6 నెలలు జరుగుతారు ప్రోగ్రామ్. ఎవరున్నా కూడా అంత సైకిల్ నాకు కొట్టుకున్నట్టున్నాడు. నీకు గెలుస్తావో ఓడతావు ఎట్లయినా నువ్వు వాళ్ళ చేతిలో పడాల్సిందే. ఇంకా ఇప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా ఇప్పుడు ఏంటి తీసేసుకున్నా పది ఇంకోటి ఆయపగి లిప్స్టిక్ పెట్టుకుని ఉంటేనే ఇష్టం. నువ్వు లిప్స్టిక్ పెట్టుకుని కళ్ళ కాటిక ఏంటి లిప్స్టిక్ పెట్టుకోమంటా ఆడతాను. నైట్ వేస్తాను లిప్స్టిక్ పెట్టుకుంటే ఏమైతుంది? ఇంకా నైట్ ఊడేస్తాడు. నైట్ ఎందుకంటే పెద్ద పెద్ద పోటు మొగోలు కూడా డైలాగ్ వేసి తర్వాత ఆడ వేరే జరిగిందిలే కానీ ఏమే తోటలో ఎద్దు లేకుండా దున్నిస్తాడు అప్ప నీ తెలుసు ఏదో ఎక్స్ట్రా చేస్తే. ఒక్కసారి ఆడ దిగినాక అయిపోయి పోటీలు 6 నెలలే జరుగుతాయి. 6 నెలల తర్వాత ఫైనల్స్ ఉంటాయి. ఫైనల్స్ వచ్చేసి 6 ఏళ్ళు జరుగుతాయి. ఫోన్ 6 నెలల తర్వాత 6 ఏళ్ళు ఉంటాయి. ఏది బాబు 6 నెలలు ఫస్ట్ సెలక్షన్స్ దాంట్లో ఫిల్టర్ చేసి మళ్ళీ 6 ఏళ్ళ పోటీకి సెలెక్ట్ చేసుకుంటారు. నేను నాకు వద్దులేనండి ఫోన్. 10,000 అంటే బిర్గిన్ తీసుకుని రోజు 10,000 ఇస్తారా నీకే? వద్దు నాకు 10,000 ఏమొద్దు నాకు. ఉండో చెప్పేది నా 10,000 ఇస్తారు. ఏ వద్దు నాకు వద్దరు నాకు లోపర్ కూర్చో. 10,000 ఇస్తారా? ఆ 10,000 తీసుకొని అయిపో బ్యాంక్ అకౌంట్ లో కేసుకుంటాడు. మీతోంటే పోతుంది ఏమి మీకు అది నెల నెల దాని వడ్డీ ఇస్తాడు. ఏంది 1% వడ్డీతో, రూపాయి వడ్డీ కాదు 0.1%. 10,000 ఎంత వస్తుంది రూపాయి? ఆ వడ్డీ మీకు కలిసి పెడతారు అయ్యప్ప. నాకు 50,000 సేఫ్టీ పెట్టుకుంటాడు. పెట్టుకొని మర్త పెట్టుకోమని మీకు అదే రూపాయి ఎప్పుడైతే 500 అవుతుందో 500 రోజులకి 500 పెట్టి నైటీ కొనిస్తాడు మీ వడ్డీ డబ్బులతో. ఏ లోఫర్కే లోఫర్ ఎవడు చెప్పింది కదా నైట్లు కొమ్మనే. నీ నైటీ కోసమే అప్పుడు వడ్డీకి పెట్టుకుంటాడు మీ 10,000. దానికి కూడా ఆఫరా మళ్ళా? మళ్ళా నీకు నచ్చింది వస్తాయి. సూరత్ నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి నైటీలు వస్తాయి. మంచి ఇంకోటి బంపర్ ఆఫర్ ఉంటుంది. మంచి మాటకారు అయితే నైటీలు అమ్మాయి కూడా పంపిస్తాడు అది వరమాధవరం. నైటీలు వేసుకునేది చేసుకుంటే ఇట్లా పోయి అమ్ముతాండి. ఇది ఏదో పాటు గిల్లు పెడితే ఆడనా ఇట్లా డాన్స్ ఆడొచ్చు. కానీ నైటీలు వేసుకున్నాడు ఎవరికైనా డాన్స్ వస్తుంది మగానికి అయితే వస్తుంది. నేను ఫోన్ లోపరాడా కన్ఫామా? కన్ఫామ్. ఆయప్ప నీ ఫోటోకి నైట్ వేసి అప్పుడే ఆయప్ప నువ్వు ఇంట్లో ఉన్నట్లు ఫోటో కూడా డూప్లికేట్ చేయించుకున్నావు. ఆయప్ప కూడా నీకు తెలియదు ఇది నా ఇంట్లో పనికి వచ్చి నైటీలు వేసుకొని మోజి చూపించి మొత్తం ఇంట్లో బంగారు ఎత్త మీద కేసు పెడతాడు. ఆయనపై కేసు పెట్టిండేది 216 కేసులు ఉన్నాయి కేరళలో. నువ్వు వద్దులేనా కేరళలో? నువ్వు వద్దులేనా? నీకు సేమ్ అంతే. నీకు ఆయన దగ్గర మంచి మంచి ఫోటో ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. నీకు నైట్ వేసి ఆయన ఆయన తొడ మీద కూర్చున్నట్లు ఆయన జిలేబీ తినిపిస్తున్నట్లు ఇట్లాంటి అన్ని ఫోటోలు వస్తాయి. వద్దులేనా? నీ కేరళ పోలీసులు వచ్చి తీసుకుపోతారు. ఇంకా జీవితం వేరే. ఇంకా జీవితం వేరే. మళ్ళీ నువ్వు చేసే పనులు అట్లున్నాయి. ఆయన మోసం చేయొచ్చా? తీసుకో బ్యాగ్ పదం. నేనేం ఫోన్ చేసినా నువ్వు చేసినావు బండి వస్తారు పదం. నువ్వు చేసినావు నన్ను చేసినావు బండిగాడి పెట్టి టెంకాయ కొట్టి ఏమే పూలు పెట్టుకో పూలు పెట్టుకో నా మెట్లో కొడతాను. ఏ పూలు పెట్టుకో నీట్గా నువ్వు పెట్టుకో. నేను కాదు నువ్వే. ఏమే ఇరికిచ్చేసిన ఇరికిచ్చేది ఏం లేదు కానీ మీరు ఆడ మీరు నైట్ వేసుకొని ఏమేమి పనులు చేస్తున్నారు అనేది కేరళ మొత్తము ఛానల్లో వేస్తాను అంటే లైవ్ మొత్తం లైవ్ లో చూస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లుంది అట్లా మీ సపరేట్ ఆడ ముగ్గు మళ్ళీ ఓటీలు కూడా ఉంటాయి తోటలో ముగ్గు గుగ్గులు అని
దాని మీరు తోటలో ముగ్గు గుగ్గులు, తోటలో ముగ్గేసే గుగ్గులు అని బయట పడేసి లేకపోతే నేను 10,000 మళ్ళీ ఇచ్చేయమంటాడు. నేను ఏడ నుంచి ఇచ్చేది 10,000 మళ్ళీ 10,000 నుంచి చెప్పాను. నువ్వు పోతే శకుంతల శకుంతల ఏం చేయొద్దు, వాడు చాలా అమాయకుడు. నేను ఆడ ఏం చేయనా నిమేషన్, వాడు అమాయకుడు అని ఏం మరి బలత్కారము వాడు. నేనేమన్నా ట్రావెలింగ్ ఎట్లా కనబడతా ట్రావెలింగ్ లో ఏమన్నా నీకు ఏమంక ఏది ఆత్తూర్లు ఏమన్నా మర్చిపోయానులే. మీరు కేరళ పోయిందో నిద్ర పోయి ఉండదు లేకపోతే బట్టి నేను చూడు నిద్ర ఉండదు బడు వేగ ఊతా పోతానే ఉంటుంది, ఊతా పోతానే ఉంటుంది. అది వేసుకో ఆ దేవుని ముక్కొని బయట నువ్వే పోయి కొంత సంసారం చేయి అని ఏమని చేసుకో అప్పుడానికి వస్తారు కొన్ని లేకపోతే బట్టలు పోతే అన్ని పోయి కాదు ముగ్గురు మంచి పేరు వస్తుంది. 10,000 ఓడిస్తాడు, 10,000 ఆడతాడు అయ్యప్ప. వ్యాన్ వ్యాన్ వస్తుంది రా, వ్యాన్ వస్తుంది, వ్యాన్ బొట్టు పెట్టుకురా ఎన్నే కొట్టి